ఇదేంటంటే ఇవాళ మేము ఆఫ్రికాలో ఒక ఊరికి పోయినాము. ఆడ బోర్ వేస్తుంటే మాకు కుందేలు దొరికింది అండ్ అక్కడ పిల్లలతో నా ఇంట్రాక్షన్ అయింది అండ్ మంచి ఇన్ఫర్మేషన్ ఫన్ అన్నీ ఉంటాయి. వీడియో చూసినాక కామెంట్ చేయరు భయ్యా. ఎంతో ముద్దుగా ఉన్నాయి చూడు మేకలు, అన్ని డిస్టర్బ్ చేయదు దగ్గర పోదు కానీ కానీ చలి పెడుతుంది ఎట్లా పన్నేయో. అయితే పిల్లలు పని చేయడానికి ఇంత ఏమ్రా పిల్లలతో పని చేపిస్తున్నావా అంటే అది కాదు భయ్యా, అది వాళ్ళ ఇంట్లో చెప్పారు అన్నట్టు. కాకపోతే ఇక చుట్టుపక్కల పిల్లలు కూడా వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారో చూడరి. నేను వాళ్ళని ఎంకరేజ్ చేయలే, చేయమని చెప్పలే, కాకపోతే చేస్తా అంటే ఇంకా వద్దు అని చెప్పలేకపోయినా. ఎందుకంటే మాకు వేరే పని ఉండే, ఈసారి వద్దు వద్దనా కానీ వాళ్ళు మోస్తారు లేని వాళ్ళ ఇంట్లో కూడా అన్నారు. సరే కానీ నేను ఇక అలెంబడి ఉరికినాయిగా. పిల్లలు చూడరి మామూలుగా ఇప్పుడైతే పని చే ఇప్పుడే చేస్తున్నారు కొత్తమూరు పెంగాటి, తర్వాత ఏమంటే పోరా బాబు నువ్వేమిరా చెప్పేది అంటారు. ఎందుకు సరదా వీళ్ళకి అరే అర్రే వే ఓ తీటోడా వాళ్ళు కూడా వీళ్ళు మోస్తుంటారే మంచిగా ఉన్నావు గారా కళ్ళకి మోస్తుంటే మన ఆడు స్లోలీ. వీళ్ళని చూస్తే నాకు ఒకటి గుర్తొచ్చింది, మన దిక్కు పిల్లలు ఏం చేస్తారు ఇవాళ రేపు వీళ్ళు పని చేస్తారు అని అంటలేను కానీ మామూలుగా అయితే ఫోన్లు పట్టుకొని ఇంకా స్మార్ట్ ఫోన్లు ఇండియాలో విరిగిపోయినాయి. ఇక్కడ ఆఫ్రికాలో అంటే స్మార్ట్ ఫోన్లు చాలా తక్కువ యూజ్ చేస్తారు ఊళ్ళల్లో అండ్ పిల్లలు అసలు స్మార్ట్ ఫోన్ పట్టుకోగా నేను చూడలే ఫస్ట్. ఇక పెద్ద పెద్ద పైసలు ఉన్న వాళ్ళ పిల్లలు అంటే ఓకేలే, కానీ ఇప్పుడు మనలాంటి ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్లు యూజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మంచిగా నీట్గా ఫిజికల్ యాక్టివిటీ ఉన్నది వీళ్ళకి. అరే ఇంత పోటీ అనరా పని చేయనీకి. వెయిట్ వెయిట్ నో పిల్లల్ని పని చేయించుకున్నాక వాళ్ళకి ఏమి ఇవ్వకపోతే మనకు మనసు ఒప్పదు కదా అని ఇక చాక్లెట్లు తీసుకొచ్చిన రారా బాబు అంటే ఫస్ట్ ఎవరు సరిగ్గా చూడలే తర్వాత చూడరు. అరే అందరికీ రావాలి ఒక్కొక్కటే తీసుకోర్రి అని గట్టిగా చెప్పిన చెప్పినాక ఇక వాళ్ళ ఇంట పిల్లలు ఎందుకు అవుతారు ఇనలేదు. ఇంకా తర్వాత తీసుకున్న వాళ్ళే ఒకటి రెండు తీసుకున్నారు. ఇంకా వాళ్ళ మజా చూడరు ఎట్లా ఎంజాయ్ చేస్తారు. ఇక ఇలా చాక్లెట్లు తీసుకునే ఆనందంలో ఇంకో చూడుగా దౌర్జన్యం దుర్మార్గం రెండు మూడు తీసుకుంటుంది. ఇప్పుడు అసలు కదా మేము పక్కనే ఇంకొక దగ్గరికి వెళ్ళామన్నట్టు ఆడ మాకు కుందేలు దొరికింది. ఫస్ట్ చూసి నేను కుందేలు అనుకోలేదు, ఒకసారి నా రియాక్షన్స్ ఆ కుందేలను ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ అది దొరకంగానే నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా కుందేలా కాదా అని. కుందేలని తెలిసినాక దాన్ని పెంచుకుందామా వదిలేద్దామా అనే దాంట్లో ఉండే. తర్వాత మన నల్గొండ అని వచ్చిండు, ఆయన మనం పెంచుకుందాం అన్నాడు. జెర్సేపు మా దగ్గర ఉంచుకున్నాం, తర్వాత ఇంకా మళ్ళీ అడవులను వదిలేసినాం అన్నట్టు. ఇంకా మా వల్ల కాలేదు, ఎందుకంటే ఆ చిన్నపిల్ల ఏం తింటలేదు, పాలన తవ్వుతుందా వాళ్ళ అమ్మ వస్తుందా అనేది దానివల్ల ఇక అక్కడనే వదిలేసినాం. మా ఊళ్ళు దాన్ని కూర వండుకుంటా అంటే మా నాన్న రియాక్షన్ చూడు రేట్లుందో. వెరీ స్మాల్ వన్ రే గుడ్డు కూర వండుకుంటా కుందేలు గురించి మా సంభాషణ. కుందేలు ఎడున్నది దీంట్లో పడుకుందా పడుకుందా అది తిరుగుతుంది. మనకాడ ఆఫీస్లో పిల్లలు లేకపోతే బయటనే వదిలేయచ్చు మంచిగా. ఎంత ఉన్నది అది ఉరుకుతాను కూడా ఉరుకుతలేదు. ఏదో ఒక డబ్బు ఉంటుందిగా డబ్బలు వేయాలి.
నేను మొన్న చూసినా కదా పిల్లల దగ్గర అన్ని టమాటాలే తింటున్నాయి, అందుకే వాళ్ళు అక్కడ ఒక టమాటా అడుక్కొచ్చి కూర్చోబెట్టినట్లే. వీడు మామిడికాయ పెట్టినాడు. ఇవన్నీ వర్కౌట్ కావు, ఇక కుందేలను వదిలేద్దామని వదిలేసినాం. ఇంకా కూర కానిస్తున్నాం. కాకపోతే వీళ్ళు మంచిగా నూనె చిన్న చిన్న ప్యాకెట్లు అమ్ముకుంటు పనిచేసి మనకాడ అయితే ఇట్లా దొరకదు ఎక్కువ కదా. ఇంతకుముందు అమ్ముతున్నా నాన్న అయితే చిన్న చిన్న మరీ గింత గింత చిన్నది కుల్లా ఉన్నది కానీ గింత చిన్న ఈ ప్యాకెట్లలో గింత ప్యాకెట్ల ఫస్ట్ టైం కూర వండుకున్నాం మనం. రోజుకి మాడకే వచ్చింది. మొత్తానికైతే కూర ఉప్పు కారం వేసి అయిపోయినట్టే, అండ్ బియ్యం కూడా కడిగి పెట్టేసినాం. ఇంకా పొయ్యి మీద పెడితే అది కూడా అన్నం అయిపోతుంది. ఉప్పు కారం వేసి దించేసి ఇంకా తింటాం. భయ్యా మీకు నిజంగా అబద్ధం చెప్తున్నా, కూర మాత్రం సూపర్ అదిరింది. ఇంకా దానికి మాటలు లేవు. ఇది నాది మాత్రం ఫేక్ ఎక్స్ప్రెషన్ మాత్రం కాదు, నిజాయితీగా వచ్చింది అన్నట్టు. ఇక పని అయిపోయినాక ఇక మేము ఇంటి ముఖం పట్టినాం. మన వాళ్ళు కెమెరా చూడరా అంటే ఏదో అరుస్తూ ఉన్నారు. అప్పటికే చీకటి అయిపోయింది కదా. వీడియో చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇది నా ఇన్స్టా ఐడి, యువర్ ఫాలో గారి, అండ్ కింద కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతా. అండ్ ఇంకా నెక్స్ట్ ఏం వీడియోలు కావాలో కూడా కామెంట్ చేయరు, అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయరు. ఈ వీడియోకి మాత్రం అంతే.